ధరణిని తీసేస్తే దళారులదే రాజ్యం కాంగ్రెస్ కు ప్రజరే బుద్ధి చెప్పాలన్న కేసీఆర్ ధరణి పేరుతో వేల ఎకరాలు లాక్కున్నారన్న రాహుల్ ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ ఇచ్చామన్న కాంగ్రెస్ అగ్రనేత పదేళ్లలో పేదలకు ఏం చేయని కేసీఆర్ మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు ఈ ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్పాలన్న రేవంత్ తెలంగాణ ప్రజలకు ఢిల్లీ దొరలకు మధ్య ఎన్నికలు కరెంట్ పై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదన్న కేటీఆర్ తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోందన్న బండి సంజయ్ కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు అమ్ముడు పోతారని విమర్శ అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ మానిఫెస్టో విడుదల తెలంగాణలో తమ గెలుపును ఎవరూ ఆపలేరన్న ఖర్గే కళ్ళతో చూసింది నమ్మండి మోసపు మాటలు నమ్మొద్దు కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదన్న మంత్రి హరీష్ రావు మిర్యాలగూడలో కొనసాగుతున్న ఐటీ సోదాలు రైస్ మిల్లర్లు రాజకీయ నేతల అనుచరులే టార్గెట్ వైసీపీ ప్రభుత్వంలో బలహీన వర్గాలపై దాడులు అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్న అచ్చెన్నాయుడు కుల్గామ్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం భారీగా ఆయుధాలు స్వాధీనం పంజాబ్లో కొనసాగుతున్న పంట వ్యర్థాల దహనం విపరీతంగా పెరుగుతున్న వాయు కాలుష్యం